बुद्धि ज्ञानम लेने पार्टी मारी నిన్నటి నిరసన తర్వాత ఢిల్లీలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేమంతా కలిసి స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు యావత్ రైతు బంధు సంస్థ నాయకులందరూ కూడా పాల్గొన్న తర్వాత మరి మేము తెలియజేసిన విషయం ఏదైతే కొనుగోలు చేయమని చెప్తే దానికి వ్యతిరేకంగా మేము రైతులకు వ్యతిరేకంగా ఉంటాం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రతికూలంగా ఉంటాం అనుకూలంగా ఉంటామని చెప్పి చెప్పిన బీజేపీ పార్టీకి ఇలా ఆర్మూర్ల పొద్దున్నే ఇలా ఉదయం రైతులు మొత్తం రైతులు ఎంపీ అరవింద్ ఇల్లును దిగ్బంధం చేసి ఆయన రెసిడెన్స్ ఆఫీస్ నిజామాబాద్ ఎంపీ ఆఫీస్ ఆర్మూర్లో పెరికిట్లో ఉంటుంది నిజామాబాద్ రైతులంతా వెంటనే రైతులంతా బీజేపీ దొంగలపై దంగలు ప్రకటించారు యుద్ధం ప్రకటించారు ప్రారంభమైంది నా దగ్గరనే రైతు ఉద్యమాలు ఎప్పుడైనా ఆర్మూర్లోనే పెద్ద ఎత్తున ప్రారంభమైతాయి ఆయన ఇల్లు నిండా ఒక 10 12 ట్రాక్టర్ల వరి ధాన్యం తీసుకొచ్చి అన్నం పెట్టేటోడికి సున్నం పెడతా అంటే మరి సున్నం పెట్టినోడి ఇంట్లో తీసుకుపోయి వడ్లు కోసిరు ఇది నిజామాబాద్ ఎంపీ అరవింద్ మేము ఏమంటాం అంటే వడ్లు కొనండి అని చెప్తే బెదిరిస్తాం మేము అడ్డగోలుగా మాట్లాడతాం ఒకడేమో తిరుగుబోతుగా మాట్లాడతాడు పాదయాత్ర అని చెప్పి బండి సంజయ్ ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే తొండి సంజయ్ ఉన్నాడో వాడు తిరుగుబోతులా ఆంబోతులా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ నిజామాబాద్ ఎంపీ గుండు అరవింద్ పసుపోడు దొంగ గజ దొంగ వాడేమో వాగుబోతుగా మారిపోయాడు వాడు ఏటిది నోటికి వస్తే అది మాట్లాడతాడు ఒకడు ఆంబోతు ఒకడు తిరుగుబోతు ఒకడు వాగుబోతు ఇంకొకడేమో చెదురుబోతుగా మారిపోయాడు నలుగురు ఎంపీలు ఇలాకి ఏం పని లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడడం అడ్డమున్న విషయాలు మాట్లాడడం వారికి ఇందాక మా రాజేశ్వరన్న చాలా స్పష్టంగా చెప్పారు గువ్వల బాలరాజు గారు కూడా చెప్పారు ఏమని వరికి గోధుమకు తేడా తెలినోడు క్వింటాల్కు కిలోకు తేడా తెలినోడు మా నిజామాబాద్ ఎంపీ అంటాడు వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు ప్రతి రైతుకు 200 చొప్పున ఇచ్చేస్తే సరిపోతుంది ఒక 600 కోట్లు ఇస్తే సరిపోతుంది ఒకసారి అంటాడు వాడు స్టేట్మెంట్లో ఒకసారి 300 కోట్లు అంటాడు ఒకసారి 1200 కోట్లు అంటాడు క్వింటాల్కు కిలోకు తేడా తెలియదు ఈ బండి సంజయ్ చదువుకోలేడు ఆంబోతులాగా వివరిస్తూ ఢిల్లీలో మేము చూసినాం నిన్న ధర్నాకు పోయి నిరసనకు పోతే ఫ్లెక్సీలు కట్టుకున్నాడు అన్ని గోధుమలు తెలంగాణలో గోధుమలు ఎక్కడన్నాయి దరిద్రుడా ఇంత అజ్ఞాని జ్ఞానం లేనోళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో గోబెల్స్ ప్రచారం చేసే తాగుబోతు ఆంబోతు వాగుబోతు తిరుగుబోతుల ఎంపీలు నలుగురు ఇంత దరిద్రమైన పరిపాలన కేంద్ర పరిపాలన గత చరిత్రలో ఎప్పుడు లేదు రైతులతో పెట్టుకున్నాడు కేసీఆర్తో కొక్కున్నాడు ఎవ్వడు మిగిలలే ఇలా ఈ బీజేపీ దొంగలపై దంగలు ప్రకటించారు ఏమనంటే మాట్లాడితే ఇందాక మా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈడీ సిబిఐ ఐటీలు గతంలో 3 సంస్థలు ఉండే కొత్తగా ఈ ఎఫ్సిఐని కూడా అందేసేసారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఫ్రాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మార్చారు మార్చేసి బిడ్డ రైతులను కూడా ఇబ్బంది పెడతాం మేము రైతులతో ఆడుకుంటాం రైతులను ఏడిపిస్తాం అంటే మేమంటున్నాం ఇవాళ రైతుల ఉసురు దాకినోడు ఎవరు మిగిలాడే ఈ రాష్ట్రంలో గతంలో కరెంటు గురించి అడిగిన రోజు ఆ రోజు రైతుల కడుపులో బుల్లెట్లు తింటే చంద్రబాబు గారు ఈ ప్రాంతం నుంచి ఆంధ్రాకు ఇక్కడ ఈ టీడీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఆర్మూర్లో ఎర్రజొన్న రైతులతో పెట్టుకుంటే వారికి కూడా మరి సింగిల్ డిజిట్తో టూలెట్ బోర్డు వచ్చింది మొన్న పంజాబ్లో మోడీ రైతులతో పెట్టుకుంటే బీజేపీ పార్టీకి పంజాబ్లో కూడా టూలెట్ బోర్డు అయింది రేపు ఈ దేశంలో కూడా మీ అందరికీ టూలెట్ బోర్డు ఉంటుంది బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఈ దేశంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా నూకలు దీని మన్నోడు పీకలు ఎట్లా పట్టాలో మాకు తెలుసు అని పీక విసికేది ఏ విధంగా రైతులు చేస్తారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మోడీదేమో ఈడీఇజం కేసీఆర్దేమో తెలంగాణఇజం ఇలా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు గత 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం అజ్ఞానులుగా ఉండి ఇలా అజ్ఞానులుగా ఉండి ముఖ్యమంత్రి గారు పట్టుకొని వాయు వరుస లేకుండా గౌరవం లేకుండా పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఈ తాగుబోతు ఆంబోతు తిరుగుబోతు వదులుబోతు వీళ్ళంతా దొంగలు మీరు ఒక దొంగల పార్టీ బుద్ధి జ్ఞానం లేని పార్టీ అని నిన్నటితో చాలా స్పష్టంగా తెలిసిపోయింది మేమేమంటున్నామంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈ రాష్ట్ర రైతులను కాపాడండి ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి యావత్ దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతన్నలు తెలంగాణ రైతన్నలు గత చరిత్ర తీసుకోండి మీ చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా కాబట్టి ఇక రైతులు ఆర్మూర్లు ప్రారంభించారు కదం దొక్కుతుర్రు మీ మదం దింపుతారు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ మోడీ గారిది ముడింది ఈ పుయ్యి గోల్మాల్ అయిపోయినాడు ఆగమైపోయిండు
వీరందరి కూడా వరుస పెట్టి రైతులే గత చరిత్రలో కూడా అన్ని పార్టీలకు రైతులే బుద్ధి చెప్పిరు రానున్న రోజుల్లో కూడా రైతులు బుద్ధి చెప్తారు ఈ ఆర్మూర్ విషయంలో కూడా చాలా స్పష్టంగా మరి అన్నం పెట్టినట్టు సున్నం పెడతా నేను రైతులను వట్టించుకోను నేను కొనుగోలు చేయం అసలు రైతులు మీరు వరి వేయండి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అని చెప్పిరు ఈ ఆర్మూర్ రైతులు మాట్లాడుతూ ఉంటే ఇందాక ఒక వీడియోలో చూశాను ఇది రైతులు ఆర్మూర్ రైతులు రైతులు వాడి ఇంట్లో వడ్లు పోసి బియ్యం పోసి ఇంత మన్ను పోసి అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినాడు ఇంట్లో మన్ను పోసి అన్నం పెట్టినోడి ఇంట్లో సున్నం పెట్టినోడికి వడ్లు తీసుకొచ్చి పోసి దేశ చరిత్ర ఒక వినూత్న నిరసన ఇది అయినా బుద్ధి వస్తలేదు ఆ రోజు ఐదు రోజుల్లో నన్ను గెలిపియండి వారం రోజుల్లో ఐదు రోజుల్లో నేను పసుపోడు తీసుకొస్తా తీసుకురాకపోతే రైతు ఉద్యమంలో పాల్గొంటాడు మరి ఇవాళ ఢిల్లీలే ఇవాళ రైతు ఉద్యమం నిన్న జరిగింది నిరసన కార్యక్రమం అక్కడ రాలేవు ఇవాళ ఆర్మూర్లో వరి ఉద్యమం జరుగుతూ ఉంది నీ ఇంట్లో తీసుకొచ్చి రైతులు స్వయంగా వరి ఒలుక పోసిరు వడ్లు ఒలుక పోసిరు మరి ఆ ఉద్యమంలో పాల్గొను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా నాయన ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా వారు స్వయంగా రైతుల నోటి మాట లేనిది ఆయన నిద్రపోడు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇందాక మా పల్లరాజేశ్వర్ గారు ఛాలెంజ్ చేశారు ఏ రాష్ట్రంలోనైనా 24 ఇవ్వాలి పక్క రాష్ట్రంలో చూడండి 24 సగం రోజు దినమంతా కరెంటు బంద్ ఉంది గుజరాత్లో కరెంటు కోతలు అక్కడ గుజరాత్లో కరెంటు కోతలు ఈ రాష్ట్రంలో వరి కోతలు ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం నీకు చాలా స్పష్టంగా 3.5 లక్షల కోట్లు మేము ఇచ్చాం నీ వాటా ఎక్కడ ఉందంటే చెప్పు మర్యాదగా ఇంకా కూడా 3-4 గంటలు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమయం ఇంకొక 4-5 గంటలు మిగిలి ఉంది మధ్యాహ్నం 2-3 గంటల వరకు నిన్న ఈ 2 గంటల వరకు ప్రకటించాలన్నారు ప్రకటించకపోతే మీ బీజేపీ పార్టీకి బొంద తవ్వుతారు మీ బీజేపీ పార్టీని సమాధి చేస్తారు బుద్ధి లేని జ్ఞానం లేని పార్టీగా ప్రజలు రైతులు గ్రహిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను